నమస్తే. ఇది ఒక చిన్న మోరల్ స్టోరీ. ఒక ఊర్లో ఒక సేజ్ ఉన్నారు, ఒక విలేజ్లో. ఆయన దగ్గర ఒక డిసైపుల్ ఉన్నారనమాట. డిసైపుల్ ఉండి అతను బాగా ఆ సేజ్ దగ్గర అన్నీ నేర్చుకుంటూ ఉన్నారనమాట. ఫిలాసఫీ అన్నీ బాగా నేర్చుకుంటున్నారు, వేదాంతం విదాంతం అన్నీ నేర్చుకుంటారనమాట, నేర్చుకుంటూ ఉన్నాడు. అతను ఒక్కడే ఉన్నాడు కాబట్టి అతను ఒకడే డిసైపుల్ అక్కడ. అతనికి ఇతను గురువుగారు కూడా బాగా నేర్పిస్తూ ఉన్నారు, అతను కూడా బాగా నేర్చుకుంటూ ఉన్నారు. కొద్ది రోజుల్లో ఇంకో డిసైపుల్ వచ్చి చేరాడు గురువుగారి దగ్గర. వచ్చి చేరినప్పుడు అతనికి బాగా నేర్పిస్తున్నాడు అని ఈ ఫస్ట్ ఉన్న డిసైపుల్కి ఫీలింగ్ వచ్చింది. అప్పుడు అడుగుతాడు అనమాట, గురువుగారు మీరు ముందులాగా నాకేం నేర్పట్లేదు, ఇప్పుడు చాలా తగ్గిపోయింది మీరు నాకు నేర్పడం అంతా. అతనికే బాగా నేర్పిస్తున్నాడు, అతనే బాగా నేర్చుకుంటున్నాడు, నన్ను వదిలేశారు మీరు, నా మీద చిన్న చూపు చూశారు అని చెప్పి గురువుగారి దగ్గర చిన్నగా కోప్పడితే అడుగుతాడు అనమాట. అప్పుడు గురువుగారు ఎందుకు మీరు అలా చేస్తున్నారు అని అడుగుతాడు. నువ్వు చెప్పేది కరెక్టే, నేర్పిస్తున్నాను, నీకైనా ఎక్కువే నేర్పిస్తున్నాను, కానీ నేను ఎందుకు నేర్పిస్తున్నాను, నేను ఒక స్టోరీ చెప్తాను, ఆ స్టోరీకి నువ్వు ఆన్సర్ చెప్పు, నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను అంటారు. చెప్పండి గురుగారు అంటాడు. ఇప్పుడు ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఒక ఎడారిలాగా ఉంది, అసలు ఏం లేదు అక్కడ. వెళ్తూ ఉన్నాడు, భయంకర ఎండలు ఉన్నాయి, విపరీతమైన ఎండలు. నీళ్ళు దాహం విపరీతం వేసింది అతనికి. నీళ్ళు దాహం వేస్తే అక్కడ ఏమీ లేవు, ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరికి వెళ్తాడు నీళ్లు తాగుదామని. వెళ్తే ఆ బావి దగ్గర బకెట్ లేదు, తాడు లేదు, ఏం లేదు. అలా మొత్తం చూస్తాడు, అక్కడ అరిచరిచి చూస్తారు. ఎవరైనా నాకు బకెట్ ఇస్తారా, తాడు ఇస్తారా అని అడుగుతాడు. ఎవరు వాయిస్ ఏం లేదు. ఇంకా చూసి చూసి అదే ఎండలు అదే బాధతో అలా వెళ్ళిపోతాడు నడుచుకుంటూ. మళ్ళీ కాసేపు అయినకి ఇంకో అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి కూడా అది ఎడారి కాబట్టి బాగా విపరీతమైన ఎండలు, దాహం విపరీతంగా వేస్తుంది. ఆ అబ్బాయి కూడా చూస్తాడు అన్ని చోట్ల చూసి. ఆ బావి మాత్రం ఉంది, బకెట్ లేదు, ఏం లేదు అక్కడ. సో అలా ఉంటే ఏం చేయాలి అర్థం కావట్లేదు ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి కూడా వెతుకుతాడు అన్ని చోట్ల. వెతికితే ఆ అబ్బాయికి ఏం దొరకలేదు. పక్కన అలా అలా చుట్టుముట్టు చూస్తే గడ్డి పెద్ద పెద్దగా పెరిగిపోయినాయి. గడ్డి వెళ్తాడు ఆ గడ్డి తోటలోకి. ఆ గడ్డి అంతా తీసుకొని ఒక తాడులాగా దాన్ని పేనుతాడు. తాడులాగా పేని ఆ తాడులా తీసుకుంటాడు. అలా అలా చుట్టూ చూస్తే ఇక్కడ విరిగిపోయిన బకెట్ లాగా ఒకటి దొరుకుతుంది. విరిగిపోయిన బకెట్టు తీసుకొస్తాడు. ఆ తాడు పేనాడు కదా, దాన్ని ఆ విరిగిపోయిన బకెట్లో వేసి నీళ్లు తోడి కొంచెమే వస్తుంది. వచ్చినంత తోడతాడు, ఫాస్ట్గా వచ్చినంత కొంచెం తాగుతాడు అబ్బాయి. సో ఇప్పుడు ఇందులో ఎవరికి ఎక్కువ దాహం వేసింది చెప్పు నువ్వు అని అడుగుతారనమాట. అంటే రెండో వాడికి ఎక్కువ దాహం వేసింది అంటాడు. ఫస్ట్ వాడికి కూడా దాహం వేసింది, కానీ వాడికి సోమరితనం, వెతకడానికి కూడా వాడి మైండ్ పనిచేయట్లా. కానీ రెండో వాడికి వచ్చిన దాహానికి వాడు ఎట్లయినా కానీ నేను నీళ్లు తాగి తీరాలి అని వాడికి పట్టుదల ఉండింది. కాబట్టి అక్కడ ఉన్న గడ్డినే వాడు రోప్లాగా తయారు చేసుకోగలిగాడు. విరిగిపోయిన బకెట్లో కూడా కొంచెం తీసుకొని తాగగలిగాడు. అంటే ఇక్కడ ఎవరికి ఉంది అని అంటే ఈ రెండో అబ్బాయికే ఉంది అన్నాడు. అలాగే నేను ఈవేళ నేర్పిస్తున్నది కూడా అబ్బాయికి ఎందుకు ఎక్కువ నేర్పిస్తున్నాను అంటే అబ్బాయికి ఎక్కువగా ఉంది, ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలని. నీకు అంత ఇంట్రెస్ట్ లేదు అబ్బాయితో పోల్చుకున్నప్పుడు, నీకు ఇంట్రెస్ట్ తక్కువ ఉంది నేర్చుకోవాలి అన్నది. అందుకే నీకు నువ్వు తక్కువ నేర్చుకుంటున్నావు. అక్కడ నేను నేర్పడం ఒకేలాగా నేర్పుతున్నావు, కానీ అబ్బాయి అడిగి 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 మళ్ళీ నేర్చుకుంటున్నాడు అన్నీ కూడా. నువ్వు అంత అడిగి నేర్చుకోలేకపోతున్నాడు. నీకున్న ఇంట్రెస్ట్ అంతా అబ్బాయికి ఉన్న ఇంట్రెస్ట్ ఎంత అని చెప్తారు. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే నేర్చుకోవడం అనేది ఏజ్ లిమిటేషన్ లేదు. ఎప్పుడు మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. అసలు కొత్త కొత్త విషయాలు మనకి, ఇది మనకు అవసరమా లేదా అని కాదు, మన సబ్జెక్ట్లో రిలేటెడ్ ఉండని లేకపోని మనం కొత్త కొత్త విషయాలు మనం చనిపోయేదాకా ఎప్పుడు కూడా మనం నేర్చుకుంటూ ఉంటే మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, మనకి ఇంటెలిజెన్స్ అనేది ఆటోమేటిక్గా మనకి పెరుగుతాయి. మనకి ఏదైనా సమస్యలు వస్తే తీర్చుకోవడానికి కూడా మనకు ఆ ఇంటెలిజెన్స్ మనకి అవసరం అవుతుంది అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ విషయమైనా కానీ మన దాకా వచ్చింది అనుకోండి, ఆ విషయం మన దాకా ఎందుకు వచ్చిందో మనం చూడాలి. మన దాకా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఎందుకు వచ్చింది, ఆ ఇది రాదు కాదులే సబ్జెక్ట్ అని మనం వదిలేయక్కర్లేదు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఒకటి, ఒక స్పిరిచువల్ వేలో వెళ్తున్నాం, ఆ స్పిరిచువల్ వే ఇంకా మెడిటేషన్ వే ఇవన్నీ ఒకదానికి రిలేట్ అయిపోతాయి కదా. సో ఇంకా ఫుడ్ గురించి ఇవన్నీ కూడా ఏదైనా మన దాకా వచ్చినాయనుకోండి, ఆ క్లాసెస్ అటెండ్ అవ్వడము, ఆ బుక్స్ తీసుకొని చదవడము, ఆ నాలెడ్జ్ పెంచుకోవడము. ఇప్పుడు మనకి ఎక్కువగా యూట్యూబ్లు ఉన్నాయి, ఇంటర్నెట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. పూర్వకాలం ఓన్లీ బుక్స్ చదివితే మాత్రమే నాలెడ్జ్ ఉండేది. కాబట్టి ఈ నాలెడ్జ్ అనేది మనం పెంచుకోవడం అనేది చాలా అవసరం. ఈ నాలెడ్జ్ ఎందుకు పెంచుకోవాలంటే మనకు వచ్చే సమస్యలని మనం తీర్చుకోవడానికి ఈ నాలెడ్జ్ అనేది మనకి యూజ్ అవుతాయి.
కాబట్టి మన సమస్యలను మనం తీర్చుకోవడానికి ఈ నాలెడ్జ్ అవసరం. కాబట్టి ఏదైనా కానీ చిన్న విషయమైనా మన దాకా వచ్చిందంటే దాన్ని వదలకండి, నేర్చుకుంటూ ఉండండి. ఎప్పుడు మనం చివరి రోజుల దాకా మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నామనుకోండి, మనకు కూడా మన మీద చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఇంత నేర్చుకోగలుగుతున్నాను, నేను ఇంత చదవగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ మనకే మన మీద పెరుగుతుంది. కాబట్టి మనకి మనం మన సమస్య తీర్చుకోవడమే కాదు, అవతల వాళ్ళు సమస్యలు ఉన్నప్పుడు తీర్చడానికి కూడా మన నాలెడ్జ్ పనికొస్తుంది. సో నాలెడ్జ్ డెవలపింగ్ ఎప్పుడు కూడా చాలా అవసరం అన్నమాట. సో ఈ స్టోరీ దానికోసమే నేను ఇది ఎక్కడో చదివాను. కాబట్టి ఇది మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంటే నేను అలాగే ఉంటాను ఎప్పుడు, ఏ విషయం వచ్చినా నా దాకా, ఇది ఎందుకు వచ్చిందో నా దాకా అని నేను దాన్ని నేర్చుకోవడానికే ట్రై చేస్తాను. నాకు నేను ఇప్పుడు 60 ఇయర్స్ ఓల్డ్, నేను ఇప్పుడు కూడా ఏదో ఒకటి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను. మా సిద్ధగురు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట, నువ్వు చాలు ఇంకా నేర్చుకున్నావు, నువ్వు స్పిరిచువల్ వేకి వచ్చేసావు, నీకు స్పిరిచువల్ పవర్స్ చాలా వస్తున్నాయి, నువ్వు ఎందుకు ఇంకా ఏదేదో నేర్చుకుంటూ ఉన్నావు, దీంట్లో నువ్వు పైకి వస్తే చాలు అంటారు. దీనిలో పైకి రావాలి దానికి మనం అన్నీ యాక్సెప్ట్ చేసుకుని బ్రతకాలి. అది ఒక సైడ్ చేస్తున్నా కానీ కొత్త కొత్త విషయాలు నాకు నేర్చుకోవడం అనేది ఇంట్రెస్ట్ అన్నమాట. అలా ఎవరైనా సరే కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ మన లైఫ్లో మన ఇంటెలిజెన్స్ పెంచుకుంటూ పోవడం అనేది చాలా అవసరం అన్నదానికోసం ఈ స్టోరీ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.